న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సిటీలో సన్బర్న్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఏ రాష్టంలో జరిగిన వివాదాలు చుట్టుముట్టే ఈవెంట్ ఈసారి మాధాపూర్లో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అయితే సైబరాబాద్ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్ అమ్మడం గందరగోళంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీంతో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిపి మహంతి న్యూ ఇయర్ వేడుకలకు ఎవరైనా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. పార్టీ ఈవెంట్స్ పైన, పబ్ నిర్వాహకులపైన సైబరాబాద్ తో పాటు ట్రై కమిషనరేట్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని వారిని హెచ్చరిస్తా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేకుండా ఏ ఈవెంట్ కండక్ట్ చేయడానికి వీల్లేదు. అనుమతి తీసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. మైనర్లని అనుమతి ఇవ్వద్దు. 1 గంటల తర్వాత ఆ ఈవెంట్ కొనసాగొద్దు. మా మహిళల్ని పబ్కు పిలిచినప్పుడు వాళ్ళని తీసుకెళ్లి ఇంటి వరకు చేరేటువంటి బాధ్యత పబ్ నిర్వాహకులు అంటూ కూడా ఈ రకమైనటువంటి కొత్త గైడ్ లైన్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఎవరు కూడా ఈ పబ్ నిర్వాహకులు అలాంటి నియమ నిబంధనలు పాటించకుండా మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న గచ్చిబౌలిలో ఉన్నటువంటి సన్బర్న్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ ఈవెంట్ కి ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి లేఖ రాయకపోవడము, కనీసం అనుమతులు కూడా తీసుకోకపోవడంతో కాకుండా వీళ్ళు వివిధ సోషల్ వెబ్సైట్ ద్వారా ఆ టికెట్లను అమ్మకాలు జరుపుతా ఉన్నారు. ఈ విషయం సైబరాబాద్ సిపి అవినాష్ మంత్రి దృష్టికి వచ్చినటువంటి వెంటనే సన్బర్న్ పేరుతో ఇప్పటి వరకు ఎవరు కూడా తమకు దరఖాస్తు చేయలేదని, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఒకవేళ వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించిన తర్వాత అనుమతిస్తాం, కానీ అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ ద్వారా వీరు టికెట్లు విక్రయాలు చేపడతా ఉన్నారు. అలా విక్రయాలు చేపడితే మోసానికి గురి చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి కస్టమర్స్ అందరూ. అనుమతులు లేకుండా ఎవరు కూడా ఆ పబ్ లోకి వెళ్తే కస్టమర్స్ కూడా సఫర్ అవుతారంటూ కూడా సైబరాబాద్ సిపి మరోసారి విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. అనుమతులు లేకుండా వీరు ప్రతిసారి లాగానే పోలీసులను లాస్ట్ మూమెంట్ లో ఏదో రకంగా మేనేజ్ చేసి తమ అనుమతి ఉన్నా లేకపోయినా పోలీసులు అటు వైపు రాకుండాటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సన్బర్న్ కోసం ఇప్పటికే అనుమతుల కోసం ఎలాంటి దరఖాస్తు తీసుకోలేదని, అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపి గుర్తు చేశారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి ఇప్పటికే హెచ్చరించాము, అయినప్పటికీ ఆ టికెట్ల యొక్క విక్రయాలు కొనసాగుతూ ఉన్నాయి. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పాను. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైతే అనుమతి తీసుకోవాల్సిందే, ఎవరు అనుమతి తీసుకోకపోయినా వారి పైన చర్యలు ఉంటాయి. సన్బర్న్ ఈవెంట్ విషయంలో తమకు దరఖాస్తు రాలేదు, మేము అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ అనుమతి లేకుండా ఈవెంట్ పెడితే మాత్రం అందరు ఆర్గనైజర్ పైన కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సీజ్ చేస్తామంటూ సైబరాబాద్ సిపి హెచ్చరిస్తా ఉన్నారు. రవితేజ, మరోవైపు హైదరాబాద్ లో చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి ఏంటి, ఎన్ని గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు, పోలీస్ శాఖ ఏమైనా గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుంది? కొత్త నియమ నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ గాని సైబరాబాద్ గాని రాచకొండ గాని 3 కమిషనరీ పరిధిలో ఒకటి తర్వాత ఇక్కడ కూడా హోటల్స్ కానీ పబ్స్ కానీ 3-స్టార్ 5-స్టార్ రిసార్ట్స్ లో కానీ ఫామ్ హౌస్ లో కానీ ఒకటికి మించి ఎక్కడ కూడా ఈవెంట్ రన్ అవ్వకూడదు. రన్ అవుతే మాత్రం వారు సీరియస్ గా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతోపాటు 45 డిసిబుల్స్ సౌండ్ వాల్యూమ్ ఆ లెవెల్లోనే మెయింటైన్ చేయాలి. అంతకు మించి సౌండ్ వాల్యూమ్ మెయింటైన్ చేసినా వారి పైన కేసులు నమోదు చేస్తాము. మైనర్లకు అనుమతించకూడదు. మహిళల్ని పబ్ లోకి అనుమతించేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి. అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. ప్రతి దృశ్యం సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి. ఏ ఇబ్బంది అక్కడ ఎదురైనా, పార్కింగ్ ఇబ్బంది కానీ, గొడవలు కానీ, మైనర్లను అనుమతించడం కానీ, డ్రగ్స్ లోనికి రావడం కానీ, ఇవన్నీ కూడా పబ్ నిర్వాహకులదే బాధ్యత. వాళ్ళనే బాధ్యతలు చేస్తూ వారి పైన కేసులు నమోదు చేసి అవసరమైతే ఆ పబ్లని, హోటళ్లని, రెస్టారెంట్లను కూడా సీజ్ చేస్తామంటూ మాత్రం పోలీసులు ఈసారి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ నిర్వాహకులు మాత్రం ఏదో రకంగా కరెక్ట్ దందా టైం కాబట్టి ఈ టైంలోనే ఎక్కువగా డబ్బులు వసూలు చేసేటువంటి టైం కాబట్టి పోలీసుల నియమ నిబంధనలు పాటించకుండా మాత్రం వాళ్ళు ఇష్టానుసారంగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికీ పోలీసులకు దరఖాస్తు పెట్టుకునేటువంటి నిర్వాహకులు ఏకంగా బుక్ మై షో ద్వారా
ఇతర ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్ల విక్రయాలు జరుపుతా ఉన్నారు. చివరి మూమెంట్ లో ఈవెంట్ కండక్ట్ చేయట్లేదంటే ఏ రకంగా వారికి డబ్బులు చెల్లిస్తారు, ఈ డబ్బులు వేసుకొని ఇక్కడ నుంచి పారిపోయేటువంటి యత్నాలు జరుపుతా ఉన్నారు ఆర్గనైజర్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఉన్నాయా లేవా కనుక్కున్న తర్వాత కస్టమర్స్ ఆ టికెట్స్ ని బుక్ చేసుకుని ఈ న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయండి అని పోలీసులు సూచిస్తా ఉన్నారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం 3 కమిషనరేట్ పరిధిలో ఎట్ ఏ టైం మోతాదును మించి మద్యం సేవించినట్టుగా పోలీసులు రికగ్నైజ్ చేసినట్టయితే బ్రీతాసంగ దొరికినట్టయితే 6 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా, దాంతో పాటు ఇమ్మీడియట్ గా వారి డ్రైవింగ్ లైసెన్స్ ని సస్పెండ్ చేస్తామంటూ మాత్రం పోలీసులు ఈ కొత్త ఇంప్లిమెంటేషన్ ని తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు కూడా చాలా తక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ ని టార్గెట్ గా చేసి ఎక్కడ కూడా ఏ ఇష్యూ రేజ్ అవ్వకుండా, ఏ క్రైమ్ రిపోర్ట్ అవ్వకుండా మాత్రం తగిన జాగ్రత్తలు చేపడతా ఉన్నారు. స్పందన.